మనని దక్షేపట్టిన కేసీఆర్ గారు స్వతంత్ర సంగ్రామ పోరాటంలో మహాత్మా గాంధీ ఏ రకంగా రోల్ ప్లే చేసి జాతిపతయ్యాడో అలాగే మహాత్మా గాంధీ లాగా తెలంగాణకి జాతిపత కేసీఆర్ పెద్దలు ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆశీర్వాదంతో సేమ్ టైం స్వతంత్ర సంగ్రామం పోవడం తర్వాత ప్రప్రథంగా భారతదేశానికి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా జవహర్లాల్ నెహ్రూ ఎలాగయ్యారో అలాగే ప్రప్రథంగా తెలంగాణ సాధించుకున్న తర్వాత ప్రప్రథమ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇదే మహాత్మా గాంధీ ఇదే జవహర్లాల్ నెహ్రూ వాట్ నాట్ అబౌట్ ఆల్ ఇస్ కంఫర్టింగ్ ది హార్ట్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ తెలంగాణ పీపుల్ ఆ నీళ్లు నిధులు నియమాల కోసం ఆయన చేస్తున్న కృషి ఒక్కడ చెప్పుకోవచ్చు ఆ తమ్ముడు చెప్పిన షాట్ నెర్రబారిన తెలంగాణని ఇవాడ సస్యశ్యామలం చేశాడు ఆయన బంగారు తెలంగాణ చేశాడు మిత్రులవరు ఒక మాట వినాలి ఇవాళ మిషన్ కాకతీయ మిషన్ భగీరథ ఒక కాళేశ్వరం ప్రాజెక్ట్ హల్దీవా ప్రాజెక్ట్ నారాయణ సాగర్ మల్లన్న సాగర్ ఎక్కడ చూసినా సరే వాడు తెలంగాణ పచ్చగా కళకళ కళ్ళ కళకళాడుతుందంటే బికాస్ ఆఫ్ కేసీఆర్ గారి విజన్ ఎక్కడ నీరుంటుందో ఓ సింధు నాగరత కానీ ఓ గంగా బేసిన్ కానీ ఓ గోదావరి బేసిన్ కానీ అక్కడ జనసాంద్రత ఉంటుంది అక్కడ మొత్తం సంస్కృతి సాంప్రదాయం భాష సమస్తం మానవ జీవన యానమే వర్తిల్తుంది దట్ ఈస్ తెలంగాణ మీరు నమ్ముతారా మిత్రులారా ఐ బిలాంగ్స్ టు ఆంధ్రప్రదేశ్ ఐ బిలాంగ్స్ టు ఆంధ్రప్రదేశ్ 1953లో బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ రికమెండెడ్ బోత్ విదర్భ తెలంగాణ ఎక్కడ చిన్న రాష్ట్రాలు ఉంటాయో పరిపాలనా సౌలభ్యం కోసం సంపద వికేంద్రీకరణ కోసం అధికార వికేంద్రీకరణ కోసం చిన్న రాష్ట్రాలు కావాలని బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ సూత్రాన్ని నమ్మి నేను కూడా తెలంగాణ గడ్డ మీద ఉద్యమాలు చేస్తున్న వాడిని చేసిన వాడిని అప్పుడే మహానుభావుడు కేసీఆర్ గారితో నాకు పరిచయం ఏర్పడింది అప్పుడే మహమ్మడ్ అలీ సాబ్ ఇక్కడ చూసా అప్పుడే ఆ మహానుభావుడితో నాకు పరిచయం అయింది మహానుభావుడు శ్రీనివాస గౌడ్ గారితో చాలా సభలో పాల్గొన్నా అయితే మిత్రులారా నాది ఆంధ్రప్రదేశ్ అయినా సరే మనిషిని కాబట్టి సపోర్ట్ చేశా అయితే ఒక విషయం చెప్పాలి మీకు ఆనాడు భారతదేశంలో అంటే మొన్న దేర్ ఆర్ 14 టోనర్స్ ఇన్ ఇండియా వరి బాగా పండే ప్రదేశాలు దేర్ ఆర్ 14 టోనర్స్ అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వచ్చింది తెలంగాణలో ఏ జిల్లా కాదు ఆంధ్రప్రదేశ్లో వెస్ట్ గోదావరి తమిళనాడు తంజావూర్ డిస్ట్రిక్ట్ అలాగే పంజాబ్లో కానీ ఈవేళ మీరు నమ్ముతారా తమ్ముళ్ళారా ఈవేళ భారతదేశంలో వరి ఎక్కువగా పండిన జిల్లా ఏదో తెలుసా మా వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి కాదు తంజావూరో కాదు పంజాబ్లో కాదు కరీంనగర్ జిల్లా తెలంగాణ గట్ల మీద నా తెలంగాణ బికేమ్ ది రైస్ బౌల్ ఆఫ్ ఇండియా దట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ కేసీఆర్ రైతు బంధు భీమా ఏం పథకాలు రైతుల కోసం ఏం చేస్తున్నాడా మహానుభావు బడుగు బలహీన వర్గాల కోసం ఏం చేస్తున్నాడు ఆయన అన్నిటిని మించి ఈవేళ కేంద్ర ప్రభుత్వం ఏ నూతన వ్యవసాయ చట్టాలు పెట్టుకొచ్చిందో ఆ నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పార్లమెంట్లో నిరసన తెలియపరచడమే కాకుండా ఇక్కడ బంద్ చేయడమే కాకుండా ఈవేళ వరి తడిసిన ధాన్య రంగు మారిన కొనుగోలు కేంద్రాలు ఉంటాయి నూతన వ్యవసాయ చట్టాలు ఎలాగున్నా సరే తెలంగాణ నా రైతుల కోసం కొనుగోలు కేంద్రాల్లో నేను ధాన్యాన్ని కొంటాను అని కేసీఆర్ గారు అన్నందుకు తెలంగాణ దేవుడిని పేరు పెట్టాడు ఆయన.